తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం ఎవరి వల్ల అవుతుంది చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో పార్టీని ముందుకు నడిపి మళ్ళీ అధికారంలోకి తీసుకురాగలరా ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారంట ఎప్పటికే ఎందుకంటే మొన్నటి వరకు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పి విమర్శలు చేసిన వైఎస్ఆర్సీపీని ఒక్కసారిగా నూట యాభై ఒక్క స్థానాల్లో అధికారంలోకి రావడం చూసి నివ్వెరబోయింది టీడీపీ ప్రజల నిర్ణయం అని చెప్పి సరిపెట్టుకుంది ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టాలనుకున్నారు ప్రజలు ప్రజల నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పి లైట్ తీసుకుంది కాకపోతే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఎప్పటి నుంచే సమాయత్తం కాకపోతే భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్ అని చెప్పి వేగంగా పావులు కదుపుతున్నారంట ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఎటువంటి రాజకీయ వ్యూహకర్త అయినా ఎటువంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారో అప్పుడు కూడా చాలా విమర్శలు చేశారు ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రశాంత్ కిషోర్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఏం రాజకీయాల గురించి ఏం తెలుస్తుంది ఆయనే అధికారంలోకి తీసుకొస్తాడని కానీ ఫలితాలు ఊహించని రీతిలో రావడంతో ఆయన టాలెంట్ ఏంటో అర్థమైంది కానీ విని ఎరుగని మెజార్టీతో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరెళ్లబట్టింది తెలుగుదేశం పార్టీ సో ఈ నేపథ్యంలోనే అంతకు మించిన వ్యూహకర్తని తీసుకొచ్చి పార్టీని ఆయన చేతుల్లో పెడితే గానీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మార్పు రాదు అనుకూలమైన అంటే అధికారంలోకి రావాలి అంటే ప్రశాంత్ కిషోర్కి మించిన వ్యూహకర్త కావాలి అనేది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ తరహా వ్యక్తి కోసం చంద్రబాబు గారు గట్టి ప్రయత్నాలు చేసిన తర్వాత రాబిన్ శర్మతో టీడీపీ ఒప్పందం చేసుకుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రాథమిక సమాచారం ఇప్పటికే రాబిన్ శర్మ టీం ఆల్రెడీ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితుల్ని పార్టీకి సంబంధించిన బలం బలహీనతలను కూడా తెలుసుకునేందుకు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో తిరుగుతోందట క్షేత్రస్థాయిలో పార్టీ పార్టీ పరిస్థితికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు సైకిల్కి చేయాల్సిన రిపేర్లు ఏవైతే ఉంటాయో వాటిని చేసే ప్రయత్నం కూడా మొదలు పెడతారంట ఇప్పటికే రాబిన్ శర్మ టీమ్ టీడీపీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అంటే టీడీపీకి ఏం చెయ్యాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు నివేదికలు కూడా అందిస్తుందంట చంద్రబాబు గారికి సో రాబిన్ శర్మ నిర్ణయాలతో ఆయన వ్యూహాలతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ లైమ్లైట్లోకి వస్తుందా ఒకవేళ టీడీపీకి సంబంధించిన సైకిల్ రిపేర్ చేస్తే అధికారంలోకి రావడం సాధ్యమేనా రాబిన్ శర్మ నిర్ణయాలే ఇప్పుడు లోకేష్ సైకిల్ యాత్రకి కారణమా ఏం జరగబోతోంది నిజంగా పార్టీని ఆయన చేతుల్లో పెట్టేస్తే చంద్రబాబు గారు రాబిన్ శర్మ చేతిలో పెట్టేస్తే ఆయన దారిలో పెట్టేస్తారా ఏంటి ఇవన్నీ కూడా సమాధానాలు రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి